మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోక్సభ ఎన్నికల పర్వం కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం నాటికి ముగిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంటు స్థానాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి యాదాద్రి భువనగిరి పార్లమెంటు స్థానం, మరొకటి నల్గొండ పార్లమెంటు స్థానం. ఈ రెండింటికి కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఈ రెండు స్థానాలకు కలిపి 114 నామినేషన్లు దాఖలైనాయి. ఇందుకు సంబంధించి 56 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు మరికొంతమంది ఇతర పార్టీల అభ్యర్థులు మొత్తం కూడా 56 మంది ఇక్కడ మొత్తం నామినేషన్లు దాఖలు చేశారు. పూర్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకసారి చూస్తే 114 సెట్లు దాఖలైనాయి. ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలో, నల్గొండ జిల్లా కేంద్ర కలెక్టరేట్లో, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఈ రెండు చోట్ల కూడా నామినేషన్లను పెద్ద ఎత్తున స్వీకరించారు. అయితే ఈరోజు స్క్రూటినీ ఉంది. దీనికి సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపు 56 నామినేషన్లు దాఖలైతే యాదాద్రి భువనగిరి స్థానానికి 61 నామినేషన్లు దాఖలైనాయి ఈరోజు వరకు. అంటే వీటిని ఈరోజు స్క్రూటినీ చేస్తారు, తర్వాత ఉపసంహరణలు ఉంటాయి. ఎవరైనా అభ్యర్థులలో దరఖాస్తులలో ఏమైనా తప్పులు కనుక ఉంటే ఈరోజు స్క్రూటినీలో మాత్రం తొలగించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మళ్ళీ తిరిగి అభ్యర్థులందరికీ కూడా ఉపసంహరణకు గడువు ఉంటుంది మరో 2 రోజులు. ఉపసంహరణ ఎవరైతే పోటీలో ఉండదలుచుకోలేదో వారంతా కూడా వారి నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. వీటి ఈ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఇక ప్రచార పర్వం మొత్తం ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు నల్గొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున తమ నామినేషన్లను బలం బలగం పూర్తిగా నామినేషన్లను చూపించుకున్నారు. ఎందుకంటే వందల సంఖ్యలో కార్యకర్తలను తరలించి కలెక్టరేటు క్లాక్ టవర్ సెంటర్లో అన్ని పార్టీలు కూడా, ఈ మూడు పార్టీలు అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ మూడు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలుగా తీసుకుని నల్గొండ పెద్దగడారం చౌరస్తాలో బహిరంగ సభలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కలెక్టరేట్కి వచ్చి నామినేషన్లు అయితే దాఖలు చేశారు. అయితే ఇక ఇప్పుడుంది అసలు కథ. ఇక్కడి నుంచి అభ్యర్థులంతా తమదైన శైలిలో పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టడం కావచ్చు, కార్యకర్తలను సంపాదించుకోవడం కావచ్చు, ఓటర్లను ఆకర్షించడం కావచ్చు, వారు తాయిదాలు ఇవ్వడం కావచ్చు, నగదు పంపిణీలు కావచ్చు. ఇక ఇప్పుడు అంతా నాయకులంతా వీటిలో స్కెచ్ వేయడంలో నిమగ్నమయ్యారు. పూర్తిగా ఇంకా ఈ ఎలక్షన్స్ జరిగేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొత్తం 114 సెట్లు 56 మంది అభ్యర్థులు అయితే దాఖలు చేయడం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ ఎన్నికల పర్వం ఏదైతే ఉందో ఇది రోజు రోజుకి అంటే దేశంలో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తుంటే, దేశంలో భారత్ జోడో యాత్ర, అదేవిధంగా న్యాయయాత్ర పేరుతోటి రాహుల్ గాంధీ ప్రతి ఊరు టచ్ చేసి ప్రజలందరినీ మమేకమై ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనే ఒక దృఢమైన సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరోవైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా చావదెబ్బ తిన్నాం. ఎంతో అంటే ఎన్నో ఊహలు, ఎన్నో ఆశలు ఉండే రాష్ట్రంలో మూడోసారి ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ఒక ధీమాలో ఉన్న బీఆర్ఎస్కు ప్రజలు మాత్రం ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. కానీ లోక్సభ ఎన్నికల్లో తమ ప్రాతినిధ్యం ఏంటి, తమ యొక్క బలాన్ని చూపించుకోవాలి, తమకు ఇంకా క్యాడర్ ఉంది, ఇంకా ఓట్లు ఉన్నాయి, గ్రామీణ స్థాయిలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, బీఆర్ఎస్ను ఇంకా విశ్వసిస్తున్నారు అనే ఒక సమాచారాన్ని, ఒక వార్తను, కొంత వీరికున్న బలాన్ని ప్రదర్శింపజేసే విధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్ర పేరుతోటి అన్ని పార్లమెంటు సెగ్మెంట్లలో యాత్ర చేపడుతున్నారు. అయితే ఎవరు ఏది చేసినా ప్రజలు మాత్రం ఎటుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.